షర్మిలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. రాజన్న రాజ్యం అంటే దోచుకోవడం దాచుకోవడమేనని బీజేపీ నేత ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ధ్వజమెత్తారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చింది రాజన్న రాజ్యమేనని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. రాజన్న రాజ్యంలోనే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కోర్టుల చుట్టూ తిరిగారని గుర్తు చేశారు. షర్మిల ప్రసంగం సీఎం కేసీఆర్ రాసి ఇచ్చిందేనంటూ తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఇప్పుడు చాలా చాలా విషయాలు మాట్లాడారు. బ్రదర్ అనిల్ సారగంపగా బైబిల్ విజయమ్మ ఆశీర్వదించగా ఖమ్మంలో పాదం మోపినటువంటి సిస్టర్ శర్మిల చాలా చాలా రాజకీయాలు మాట్లాడారు. రాజన్న రాజ్యం కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పని ఆమె పేర్కొనటం మరి ఒక్కసారిగా మరి ఆ రాజన్న రాజ్యంలో జరిగినటువంటి ఒక సంఘటనలు గుర్తు తెచ్చుకున్నట్టుగా ప్రజలు భావించారు. రాజన్న రాజ్యం అంటే దోచుకోవడం దాచుకోవడం, జలయజ్ఞాన్ని ధన యజ్ఞంగా మార్చడం. ఇప్పటికీ కూడా ఆ రాజన్న రాజ్యంలో పనిచేసినటువంటి అనేక మంది ఉన్నతాధికారులు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు అనేక రకమైనటువంటి ఒక ఆరోపణల కింద. నాయకులు తిరుగుతూ ఉన్నారు, మంత్రులు ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి కూడా తిరుగుతూ ఉంది. ఆ రాజన్న రాజ్యంలో అక్రమ ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో ఆదాయానికి మించినటువంటి ఒక ఆస్తుల సమపార్జనలో, అక్రమాలకు సంబంధించినటువంటి విషయంలో మరి సిస్టర్ శర్మిల సోదరుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రతి వారం కోర్టుపోతా ఉన్నాడు. ఈమెమో రాజన్న రాజ్యం కావాలని చెప్పని మాట్లాడుతూ ఉంది. ఈ రాజన్న రాజ్యం కొరకు ఖమ్మంలో నేను అడుగు పెడుతున్నా అని చెప్పని పేర్కొంటా ఉన్నాను. మరి ఆనాటి తెలంగాణ రాష్ట్ర సాధనకు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, ముఖ్యమంత్రిగా కేసీఆర్ 5 సంవత్సరాలు పాలన చేసి రెండవసారి అతి తక్కువ మెజారిటీతో బట్టగట్టి గెలిచి బయటపడి పార్టీలను చీల్చిన చరిత్ర రాజన్న రాజ్యంలోనే దక్కింది. అవినీతి పాలన రాజన్న రాజ్యంలోనే మిగిలింది. సామాన్యుడికి రాజకీయాల్లో లేని అందుబాటులో లేకుండా జరిగింది. ఎన్నికల సందర్భంలో డబ్బులు మద్యం ఏర్లే పారింది రాజన్న రాజ్యంలోనే.